ఇప్పుడు మహిళల సబ్జెక్ట్ కెళ్తే మిమ్మల్ని నాలుగు రకాలుగా జగన్ రెడ్డి మోసం చేశారు తల్లి. మొదటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 45 సంవత్సరాల వయసు వస్తే పెన్షన్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఇచ్చాడా? లేదు. మూడోది వచ్చేగల ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇట్లా అడుగడుగున మహిళల్ని మోసం చేసుకుంటూ పోతున్నాడు. నాలుగో మోసమ్మ దిశ చట్టం. ఏమన్నాడు? మహిళలపైన అత్యాచారం జరిగితే గన్ను కను ముందల జగన్ వస్తాడు అన్నాడు. 900 జరిగినాయి తల్లి, 901. మొన్న రాణిది కూడా తీసుకుంటే 901 వచ్చిందా గన్ను? వచ్చాడా జగన్? అది తుస్తుస్ గన్ను అన్న. అమ్మా సౌండ్ ఎక్కువ పొందక్క, సౌండ్ ఎక్కువ పొందక్క, సౌండ్ ఫుల్గా ఉంటుంది కానీ పను ఏం పనవదు. రెండో విషయం కూడా చెప్తాను మీకు. ఎంతేనండి ఆయన ఏమన్నాడంటే, ఒక అక్క చెల్లి అసభ్యంగా ఒకటి చూస్తాడు కళ్ళు పీకుతాను. 901 మహిళల పైన దాడి జరిగితే పీకింది 0. కేంద్ర ప్రభుత్వం 52,000 మంది మహిళల పైన అగత్యాలు గాని దాడులు గాని అనేక వేధింపులు గాని జరిగినాయి అనేది కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో. ఒకడికైనా కళ్ళు పీకిన అడిగినా? మీకు విచిత్రం ఏంటంటే, దిశ పోలీస్ స్టేషన్ ఉంది, దిశ బండ్ ఉంది, కానీ దిశ చట్టం లేదు. దిశ చట్టమే లేదు. అంటే నిజంగానే జగన్మోహన్ RRR కి ఆస్కర్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ జగన్ రెడ్డికి మటుకు ఆస్కర్ ఇవ్వాలి స్వామి. ఎందుకంటే ఊర్లో అంటే నేను చూసినా కదా, శాసనసభలో శాసనసభ ఊపెత్తా ఉంటాడు చేతులు చేస్తాను. దిశ చట్టంలో 21 రోజులు ఎవరు శిక్ష అన్నాడు? ఒక్కడికి పీకలేకపోయాడు ఎవరు శిక్ష. చట్టమే లేదండి. అంటే ఎంత అన్యాయం చూడండి. చట్టం లేదు కానీ చట్టం ఉన్నట్టు చిత్రీకరించి నిజంగానే అద్భుతమైన నటుడు. మా తారక్ గారు పనికిరాడు, మా మాయ కూడా అందుకోలేడు. అంత నటిస్తాడండి జగన్. లేని చట్టం దిశ అమ్మ. ఇది నాలుగు రకాలుగా మిమ్మల్ని మోసం చేశారు అమ్మ. మద్యపాన నిషేధం వచ్చే గల బాబు గారు చాలా క్లియర్ చెప్పారు గతంలో, బెల్ట్ షాప్స్ ని నిషేధించాల 1. 2 మద్యం సరఫరా ఈ టైం నుంచి ఈ టైమే చేయాలా, ఇది చాలా క్లియర్ చెప్పారు. కానీ ఈ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి క్వార్టర్ బాటిల్ ధర 100% పెంచి, అది కూడా ఫేక్ లిక్కర్ ఏకంగా జగన్ రెడ్డి అనే వ్యక్తి తయారు చేసి నింపి లేబుల్ అంటించి ఆయన బండిలోనే పంపిస్తున్నాడు. ఆ ఫేక్ లిక్కర్ అమ్మ ఎంత దారుణం అంటే, ఒక పెద్ద ఆయన తాగి 3 నెలల తర్వాత వచ్చి నన్ను కలిసినాడు పార్టీ కోసం. నేను డయాలసిస్ కి వచ్చేసాను 3 నెలలు అని చెప్పినాడు. అంత దారుణంగా ఉంది, కల్టి మధ్య నువ్వు పోరాడాలి కదా నన్ను అడిగినాడు. అప్పుడు ఏం చేశానంటే క్వార్టర్ బాటిల్ తీసుకెళ్లి శాంపిలింగ్ పంపించిన. అప్పుడు రిజల్ట్ ఏం చెప్పారంటే, పొలంలో పురుగు మందు పనిచేస్తుందో లేదో తెలియదు కానీ ఇది కానీ కొడితే పురుగులు సరాసరి పారిపోతాయని చెప్పినారు. అలాంటి మద్యం నడుస్తుంది. మద్యం కన్నా ఇంకా ప్రమాదం ఏంటంటే మా గంజాయి. ఈరోజు ప్రతి గ్రామం